Hi, hello, welcome back to my next vlog. This is Ravi Teja. You're watching City Drive World. ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసి మరీ ఇక్కడే బ్లాగ్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? రైట్, ఈరోజు బ్లాగ్ చేయడానికి గల ఒక కారణం ఏంటి అంటే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, నీలు గారు. హాయ్ అండి. స్పెషలే కదా? స్పెషల్ అంటే ఇలాంటి అలాంటి స్పెషల్ కాదండి, ఇది సర్ప్రైజ్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. యూట్యూబ్లో ఎప్పుడు సపోర్ట్ ఉండేటటువంటి ఒక వ్యక్తి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఒక విషయం ఏంటంటే నేను తమ్నైల్ పైన కూడా ఆ ఫోటో పెట్టను, ఎవరని చెప్పేసి మీరే గెస్ట్ చేయాలి. సస్పెన్స్ 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 సస్పెన్స్. అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక విషయం ఏంటంటే మీతో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. సందీప్ గారు లాస్ట్ నైట్ కదా ఉన్నారు. సందీప్ గారి నుంచి ఆ పర్సన్ గురించి కొంచెం ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఓన్లీ డెడికేటెడ్ ఇప్పుడు ఈ వీడియో ఓన్లీ డెడికేటెడ్ ఆ పర్సన్ గురించి మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఆయన వచ్చింది ఇక్కడి నుంచి ఈ స్టేజ్కి, అర్థమైందా? ఇంకా ఒక లెవెల్లో ఉన్నారనమాట. ఆ స్టేజ్లో ఉన్నా కూడా ఇంకా మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. ఓకే, సందీప్ గారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సందీప్ గారు, ఆ పర్సన్ గురించి మీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, రియల్లీ లిటరల్లీ నాట్ ఎక్స్పెక్టెడ్. ఇంకా అలాగ అవుతుందండి. ఇంకా నో వర్డ్స్ ఇంకా అంతే. నో వర్డ్స్ ఆ డౌన్ టు ఎర్త్ అంతే. వెనకాల మీకు కార్ కనిపిస్తూ ఉంటుంది ఈ పాటికి, బట్ చూపించను. సర్ప్రైజ్. రెడీ? 1, 2, 3. ఇక్కడ చూడండి, మనమైతే వెనకాల మొత్తం డిక్కీలు ఏం క్యారీ చేస్తామండి? మీరు చెప్పండి. రా, డిక్కీలో మన లగేజ్ అంతా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ ఏంటంటే నేను చారిటీకే పడిపోయాను. ఓపెన్ ఓపెన్ చూపించండి. ఒక అయిపోయింది, ఒకటి అయిపోయింది. ప్యాలజీ బిస్కెట్ ప్యాకెట్. మనుషులకు అనుకున్నారా? మనుషులు కాదు, కావాలో వచ్చేదాన్ని. మనుషుల కంటే మనుషులకి ఎవరో ఒకరు మనం చేయగలుగుతాం, బట్ ఏంటంటే మూగజీవాలు మనకి అప్పుడు కూడా అడగలేవు కదా. ఇంకా సర్ప్రైజ్ ఏంటి, అప్పటి నుంచి ఇంకా చెప్తున్నా ఉన్నాం ఎవరి గురించి అని చెప్పేసి అనుకుంటున్నారా? ద వన్ అండ్ ఓన్లీ, గుర్తుపట్టారా? దట్ ఈస్ అరుణ్ సూర్య తేజ. ఓకే, ఇక మీకు ఈ పేరు గురించి ఈ ఫేస్ గురించి మీకు కొత్తగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. యాక్చువల్గా నేను నాకంటే ఏజ్లో తక్కువ ఉంటాడు నాన్న అని చెప్పేసి నేను కామన్గా అందరినీ పిలవడం అలవాటు. నాన్న చెప్పు, యాక్చువల్గా మాతో కలిసి నిన్న నైట్ స్టే చేసావు కదా, ఎలా అనిపించింది? బాగుంది, అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మంచిగా ఎంజాయ్ చేసాము, బాగా కబుర్లు చెప్పుకున్నాం నైట్, అలా పడుకున్నాం. ఇంకా బాగుంది రూమ్ కూడా. యాక్చువల్గా ఏంటంటే యూట్యూబర్స్ కలిస్తే మీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇలాగ ఉంది అనుకుంటాం కదా. బట్ ఏంటంటే మీ మా ఏవైతే విశేషాలు ఉంటాయో, అంటే ఏంటి కష్టసుఖాలండి, అంటే కష్టసుఖాలు అంటాం కదా, ఎలా మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేసాం, అంటే మనం ఎలా ఉండాలి. నేను నైట్ స్టే చేసిన తర్వాత తనతో పాటు నాకంటే వయసులో 7 ఇయర్స్ అయితే చిన్నోడు ఉంటాడు, బట్ నేను నేర్చుకున్నది అయితే చాలా ఉంది. మీరు కూడా చాలా నేర్చుకుంటారని చెప్పేసి అనుకుంటాను. వీడియోస్ చూస్తే మీరు మీ మతి పోయి ఉంటుంది. రైట్ నీలుజీ, చెప్పండి. సందీప్ జీ, ఒకసారి అందరూ ఒకసారి నేను ఫ్రేమ్లో చూపించాలని చెప్పేసి అనుకుంటున్నా. షూర్. యా, చెప్పండి నీలు గారు. నిజంగా అరుణ్ బ్రదర్తో నా జర్నీ అయితే మాత్రం నో వర్డ్స్ అనమాట. సో ఎప్పుడు ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటారు అనమాట, నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. నేనైతే ఈరోజు కలవడం చాలా హ్యాపీగా ఉన్నాను, నేను నిజంగా చెప్తున్నా. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పి, లిటరల్లీ షాక్డ్ అనమాట. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను, నేను అరుణ్ బ్రో పక్కన ఉన్నాను. అలా ఏం లేదు, మేము జోధ్పూర్లో కలిసాం. యాక్చువల్గా నేను రాజస్థాన్ జైసల్మేర్ వెళ్తున్నాను. సో ఇలా నేను కూడా వస్తున్నానని చెప్తే నీలో వాట్స్ అన్న, ఓకే బ్రదర్ మేము కూడా కలుస్తామని చెప్పి ఇలా జోధ్పూర్లో కలిసామన్నమాట. నేను కూడా అన్ఎక్స్పెక్టెడే. యాక్చువల్గా నేను వేరే ఆ వైపు వెళ్ళవలసింది, ఎందుకో ఇటు వచ్చాను, వీళ్ళు కూడా ఇటే వచ్చారు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా అయినా కూడా బట్ ఈ కలయిక మాత్రం మర్చిపోలేనిది. జోధ్పూర్ హాస్టల్కి ఒక ఓ గురించి గట్టిగా వేసుకోవచ్చు. ఓకే రైట్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను అరుణ్తోనే ఎండ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. రైట్ ఫ్రెండ్స్, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అండ్ మీ వెనక అంబులెన్స్ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా దారి వదలండి. సస్పెండ్ చేయండి. కాదు, అంబులెన్స్ గురించి నీ మాటలు చెప్పు కొంచెం. అంబులెన్స్ మనం వెనక ఖచ్చితంగా సైరన్ వినిపించగానే మనం సైడ్ మన టైం వేస్ట్ అయినా పర్లేదు, సైడ్ పోయి మనం ఆపుకుంటే అది బెస్ట్.
డ్రైవ్ చేయకుండా అట్లీస్ట్ మనకి టైం ఉంటే ఒకవేళ సైడ్ టైం ఉన్నా లేకపోయినా ఒక విషయం ఏంటంటే మన జాబ్ కి లేట్ అయినా కూడా పర్లేదు కానీ వెహికల్ వెహికల్ ని సైడ్ ఆపుకోవటం బెస్ట్. ఫస్ట్ అర్జెంట్ గా మనం సైడ్ ఇవ్వాలి. సో మనకి ఏమైనా కొంచెం వీలుంటే పోయి సైడ్ ఆపుకుంటే బెస్ట్ ఆంబులెన్స్. అసలు ఖచ్చితంగా ఒక లైఫ్ సేవ్ అయింది దాని వల్ల తెలియదు. సెకండ్ వల్ల కూడా లైఫ్ సేవ్ అవుతుంది. రీసెంట్ గా నేనే ఫేస్ చేశాను అన్న నా కూతురు గురించి. అందుకోసం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గట్టిగా నేను పదే పదే విషయం గురించి చెప్తున్నా. దయచేసి చెప్తున్నాను, అంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అంబులెన్స్ వెనకాల వెళ్ళడానికి దాన్ని ఇరిటేట్ చేయడానికి ట్రై చేయకండి. రైట్, ఈ బ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. బోలో భరత్ మాతకి జై.